శ్రీకృష్ణుడు కుచేలునికి సేవలు చేశాడా? నిజమేనా ఇది? నిజమేనండి. చాలామంది అంటారు శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపుడు, తర్వాత కుచేలుడేమో చాలా పేద బ్రాహ్మణుడు. సో అంతటి భగవంతుడి స్వరూపమైన శ్రీకృష్ణుడు కుచేలుని సేవలు చేశాడంటే నమ్మశక్యం కాదు అన్నాడు. కానీ అంటారు చాలామంది, లేదండి దానికి కారణం ఉంది. సేవలు చేయడమే కాదు, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకొని తన ఆసనంపై కూర్చుండబెట్టి భక్తి పారవశుడై సతీ సమేతంగా సేవలు చేశాడంట శ్రీకృష్ణుడు. భాగవతం ఘంటాపదంగా చెప్పి అంటే భగవంతుడు దరిద్రుల పాలిటి నారాయణుడు, కానీ ఆగర్భ శ్రీమంతుల అనుగ్రహం కోసం ఆరాటపడేవాడు కాదు అని అర్థం. అర్థమైంది కదండి? డబ్బుండి మనకి లక్షాధికారులు కోటీశ్వరుడు అయితే భగవంతుని అనుగ్రహం తొందరగా దొరకదు మనకి. వాళ్ళందరూ భగవంతుని అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు, కానీ భగవంతుడికి పేదవాళ్ళు అంటేనే చాలా ప్రీతి. కాబట్టి ఈ కథ వల్ల మనకు ఆ కుచేలుని యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క మైత్రి ఎంత పవిత్రమైందో, సో మనకి ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పొడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి, ధన్యవాదాలు.